ఈసారి రానున్న వైనాడు ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ మెజారిటీ 6 లక్షలకు పైనే ఉంటుందని లోక్సభ నియోజకవర్గం యూడీఎఫ్ నాయకత్వం విశ్వసిస్తోంది. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారాన్ని ఆలస్యంగా ప్రారంభించారు. ఈసారి కాంగ్రెస్ యూడీఎఫ్ లు తమ ప్రచారాన్ని ముందుగానే ప్రారంభించి ప్రత్యర్థుల కంటే ముందుండాలని పట్టుదలతో జోష్ మీదున్నాయి. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 7 లక్షల ఓట్లు సాధించారు. రాహుల్ కి మెజారిటీ 4 లక్షలకు పైగా వచ్చింది. కానీ 2024 ఎన్నికల్లో ఆయన మెజారిటీ గతానికంటే కాస్త తగ్గింది. రాహుల్ 6,47,445 ఓట్లు సాధించి 3,64,422 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో ప్రియాంక గాంధీ త్వరలో జరగనున్న కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇటీవల రాహుల్ మెజార్టీ తగ్గడంతో ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ మెజారిటీపై పార్టీ పెద్దలు 6 నుండి 7 లక్షల మెజార్టీ సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే సుమారు 7 లక్షల మెజార్టీని ప్రియాంక సాధించేలా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేయాలని వయనాడ్ జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి ఏఐసిసి దిశానిర్దేశం చేసింది. ఇందుకు అనుగుణంగా స్థానిక నాయకత్వం కార్యాచరణను మొదలుపెట్టింది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దల నుండి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారన్న ప్రకటనతో జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ కింది స్థాయి వర్గాలు చురుగ్గా మారాయి. రైతు కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ సమావేశాలు రోజు జరుగుతున్నాయి. 5 జిల్లా కార్యదర్శులకు శ్రేణుల నుంచి వచ్చిన సూచనలను విని పరిష్కరించే బాధ్యతను అప్పగించారు. వయనాడ్ నియోజకవర్గాల్లో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ అన్ని ప్రధాన కేంద్రాల్లో ప్రియాంక రాకను తెలియజేస్తూ ముందస్తు ప్రచార బోర్డులు పెట్టారు. పలు సెంటర్లలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక ఉన్న హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. వయనాడ్ లోక్సభ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు అధికారికంగా ఎలాంటి నోటిఫికేషన్ రానప్పటికీ కాంగ్రెస్ జిల్లా శాఖ మాత్రం అత్యంత జాగ్రత్తగా ఎన్నికల కార్యకలాపాలను సమాయత్తం చేస్తూ సరికొత్త జోష్లో ముందుకు సాగుతోంది. ఇక ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తే లోక్సభలో కాంగ్రెస్ ఖాతాలోకి మరో ఎంపీ సీటు చేరుతుంది. ఇక పార్లమెంట్లో రాహుల్ కి తోడుగా ప్రియాంక గాంధీ గర్జించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి త్వరలో జరగనున్న వయనాడ్ యుద్ధం లో విజయం ఎవరిదో వేచి చూడాలి. కొన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.